దక్షిణాదినటి ఖుష్బూ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఈ రోజు ఆమె జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. దీనికోసం ఆమె ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయటం ఖాయమైంది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశాలున్నాయి. ఈసారి కూడా అన్నాడీఎంకే అధికారంలోకి రావడమంటూ జరిగితే ఖుష్బూకు మంత్రి పదవి ఆఫర్ చేస్తారనే వార్తలు తమిళనాడులో వినిపిస్తున్నాయి. అయితే 2010లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ తొలుత డీఎంకేలో చేరారు. 4 ఏళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇప్పటివరకు ఆమె అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధికార ప్రతినిధురాలుగా కొనసాగారు. తాజాగా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చేశారు. బీజేపీలో చేరటానికి సన్నాహాలు పూర్తి చేశారని తమిళనాడు మీడియా వెల్లడించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేస్తారని, ఆమెకు పార్టీలో కీలక పదవిని బాధ్యతలను అప్పగించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడింది. తాను కాంగ్రెస్ లో కొనసాగాలని అనుకోవట్లేదంటూ కొద్ది రోజుల కిందటే ఖుష్బూ వ్యాఖ్యానించారు. ఎంతో కాలం తాను పార్టీలో కొనసాగబోనని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన జాతీయ నూతన విద్యా విధానాన్ని ఆమె స్వాగతించారు, సమర్థించారు కూడా. ఈ మేరకు అప్పట్లో ఆమె చేసిన ట్వీట్ తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. బీజేపీకి ఆమె చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాను ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని ఖుష్బూ అప్పట్లో స్పష్టం చేయలేదు. అయితే తాజాగా ఖుష్బూ బీజేపీలో చేరబోతున్నారని తేలింది.